వెల్కమ్ బ్యాక్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టినట్లు ఎంపీ భరత్రామ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లోని ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, డీసీసీబీ చైర్మన్ వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, వైసీపీ నాయకులు, అభిమానులు తదితరులు ఉన్నారు. జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ కార్యక్రమం గౌరవ పార్లమెంట్ సభ్యులు భరత్రామ్ గారు నిర్వహిస్తున్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టండి, లోపల ఉన్న వాళ్ళందరూ ఓకే. అలాగే జత చూస్తూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఉందండి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రత్యేకంగా మరి మన గౌరవనీయ ఈరోజు మన పిల్లలకు ఎవరు చేయరు. దేశంలో ఏ ముఖ్యమంత్రులు పిల్లలు పట్టించుకోరు, ఎందుకంటే పిల్లలు ఓట్లేరు. పెద్దలు అయితే చూసుకుంటాం కదా నువ్వులేస్తారు. కానీ ముఖ్యమంత్రి బదులు ఆయన మాత్రం పిల్లలకు ఆయన ఎంతో చూస్తూ ఈరోజు బాగుండాలి, పిల్లలు బాగుంటే భవిష్యత్తు బాగుండాలి అని ఒక నాంది పలికి ఎంతో మన ఈరోజు నిజవర్గంలో చూసుకుంటే 11,000 మంది విద్యార్థులకు ఈరోజు విద్యార్థి చుట్టూ కానీ ఈ నాడు నేడు స్కూల్స్లో కానీ భాగస్వాములయ్యి అలాగే ఈరోజు స్కూల్లో 1,200 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారంటే మామూలు విషయం కాదు. చూసుకుంటే ఇది కార్పొరేట్ స్థాయి స్కూల్లోకే ఉంది, ఎందుకంటే ఏమీ ఇప్పుడు లేదు. అలాంటి స్కూల్స్లో ఈరోజు మీరందరూ చదువుతున్నందుకు చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది ఒకటే, మీరందరూ బాగా చదివి ఆయన ఉన్న ప్రభుత్వంలో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఆఫీసర్ అయ్యండి. ఆయన ముందు తెలియజేస్తారు, సార్ నేను మీ స్కూల్లో పెట్టిన సార్ స్కూల్లో చదివి ఈరోజు మీ ముందు వస్తున్నారంటే ఆయన ఎంతో ఆనందపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.